శృతి లయా మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సినారే స్వర నీరాజనం విశిష్ట సేవా పురస్కార కార్యక్రమం జూబ్లీ హిల్స్ లోని జింకానా క్లబ్ లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి పద్మశ్రీ డాక్టర్ కొలకల్లూరి ఇనాక్ పాల్గొన్నారు. మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి 92వ జయంతి వేడుకల సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని డాక్టర్ కొలకలూరి ఇనాక్ అన్నారు. సినారే జయంతిని పురస్కరించుకొని విశిష్ట సేవలు అందించే వారిని సన్మానించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. విభిన్న రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి అవార్డు లభించడం ఎంతో సముచితమని ఆర్పి పట్నాయక్ అన్నారు. ఈ సందర్భంగా సినారే విశిష్ట సేవా పురస్కారాలను 5 విభాగాలలో సేవలు అందిస్తున్న వారికి అందించారు. ఇందులో భాగంగా సాహిత్య విభాగంలో డాక్టర్ పెన్న శివరామకృష్ణ, సేవా రంగంలో ఖతర్కు చెందిన డాక్టర్ ఉసిరికల రాజారామ పద్మజకు, నృత్యం విభాగంలో ఆశ్రిత వేముకంటి నండూరి, రక్షణ శాఖలో పనిచేసే జి ఈశ్వర్, సంగీతం విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన యోవాని నాయుడులకు అతిథులు పురస్కారాలను అందించారు. జయంతి సందర్భంగా ఇలా చేస్తున్నాం అనగానే ఐ ఫెల్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే అది సినారే గారితో ప్రయాణం చాలా ఉంది కాబట్టి ఆయనకి సంబంధించిన ఇలాంటి ఒక ప్రోగ్రామ్ జరుగుతుందని కానీ ఐ ఇమీడియట్లీ షేర్ చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కొత్తకాపు స్వరూప. శృతి మ్యూజిక్ అకాడమీ రన్ చేస్తూ ఆల్మోస్ట్ 13 ఇయర్స్ పైన అయిపోయింది. ఇది 4వసారి సినారే పురస్కారాన్ని నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆల్మోస్ట్ 41 మంది చిన్నారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇనాక్ గారు, ఆర్బి పట్నాయక్ గారు, ఆయన రామచంద్రారెడ్డి గారు, గౌరీశంకర్ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఈసారి ఒక 5 అవార్డ్స్ని సినారే పురస్కారాలని ఇవ్వడం జరిగింది. సాహిత్య రంగంలో పెన్న శివరామకృష్ణ గారికి, నృత్య రంగంలో ఆశ్రితకి, ఆర్మీ రంగంలో ఈశ్వర్ గారికి, మ్యూజిక్ లో యవని నాయుడు గారికి, అండ్ సేవా రంగంలో పద్మజి గారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిజంగా ఇంత దిగ్విజయం చేసినందుకు అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే.